మీరున్నప్పుడు వంశధారికి 400+ కోట్లు రిలీజ్ చేశారు, ఆఫ్ షోర్ రిజర్వాయర్ కి 400+ కోట్లు రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ పార్టీ ఆ ప్రాజెక్టుల్లో ఒక్క పైసా కూడా ఈ రోజు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తెలియజేస్తున్నాం, అది మీ విజన్, అది నదులు అనుసంధానం చేయాలని, రైతుల్ని సస్యశ్యామలంగా వ్యవసాయం చేయించాలని మీరు ఎంతో కాలం నుంచి కష్టపడి చేస్తున్నటువంటి కార్యక్రమం. మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకున్నటువంటి 4 నదులు, నాగావళి, వంశధార, మహేంద్రతని, అలాగే బాహుద, ఈ 4 నదులు కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే అనుసంధానం చేసి అపర భగీరథుడుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎల్లప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రఖ్యాతలుగా ఉండాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొక ముఖ్యమైనటువంటి సమస్య, ఈరోజు వలసల జిల్లాగా మనదుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకి వెళ్తున్నాం. అటువంటిది మార్పు తీసుకొని రావాలి, వలసలకి అడ్డుకట్టు వేయాలి. దానికోసం మన జిల్లాలోనే ప్రత్యేకంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ని ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు శ్రీకాకుళం నడిబొడ్డుకి వచ్చే విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలి, అలాగే మాకు టూరిజం కూడా డెవలప్ చేయాలి, జీడి కొబ్బరి పరిశ్రమలు ఉన్నాయి డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి రావాలి. కాబట్టి ప్రజలు మీకు కూడా తెలియజేస్తున్నాను, దయచేసి ఈసారి ఎక్కడా ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కూటమి తాలూకా అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం కానుకగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని, ఎంతో ఆశ పెట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా మీద. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక కంచుకోటలాగా ఈ జిల్లా ఉండింది, అటువంటి కంచుకోటను మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో మనం గెలవాలి, ఎంపీని కూడా మనం గెలిపించుకొని ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అనేది మనం అందరం కూడా నిరూపించుకోవాలని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జనసేన కేడర్ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పొత్తును కూడా స్వీకరించి వాళ్ళు కూడా ఈరోజు కలిసికట్టుగా గ్రామ గ్రామంలో కూడా ముందుకొస్తున్నారు. జన సైనికులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేడర్ ఎవరో తెలియదు, వాళ్ళ నాయకులు ఎవరో తెలియదు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీలు చేయమని టిక్కెట్లు ఇస్తామంటే ఏ ఒక్కరు వచ్చే పరిస్థితి లేదు. అటువంటిది వాళ్ళ పార్టీ గురించి ఈరోజు మాట్లాడుకోకుండా మన పొత్తుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా సంతోషంగా నవ్వుతూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు, ఆనందంగా అనౌన్స్ చేశారు, చేతులు కలుపుకొని మనం అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ, పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ, అంబటికి పుట్టుకుందో ఏంటో తెలియట్లేదు, కోడిగుడ్డి మంత్రికి పుట్టుకుంది ఏంటో తెలియదు, రోజా గారికి పుట్టుకుంది ఏంటో తెలియదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయంతో మనం లిస్టులు రిలీజ్ చేసి మనం క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారనే ఆలోచనతో ఏం చెప్పకుండా ఈరోజు అష్ట కష్టాలు కూడా పడుతున్నారు. అందుకని ప్రజలు కూడా నేను చెప్పేది, మీరెవ్వరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు, గెలుస్తాం మనం ఖచ్చితంగా.